తెలుగు రాజకీయాల్లోని యువ నాయకుల మధ్య యుద్ధం మొదలైందా అంటే అవునని చెప్పాలి. తెలంగాణ ఐటీ చేనేత శాఖ మంత్రి కేటీఆర్ మరియు జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య యుద్ధం మొదలైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో చేనేతకు సహకారాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మంత్రి కేటీఆర్ ప్రచారం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇటు అసెంబ్లీలో అటు ప్రభుత్వ కార్యాలయాల్లో చేనేత స్టాళ్లు ఏర్పాటు చేయించి దుస్తులు కొనేలా చేయడంలో మంత్రి కేటీఆర్ సఫలమయ్యారు. అంతేకాకుండా సినీ నటులు నాగార్జున, కమల్ హాసన్, రానా దగ్గుబాటి, మన్సులక్ష్మి, టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను చేనేత వస్త్రాలు ధరించాలని కోరగా వారు కూడా సానుకూలంగా స్పందించడం విశేషం. అయితే ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా చేనేత అభివృద్ధికి తనవంతు సహకారాన్ని అందిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని జనసేన కార్యాలయంలో ఏపీ తెలంగాణలో ఉన్న పలు చేనేత సంఘాల నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. గత 2.5 సంవత్సరాల్లో ఒక్క తెలంగాణలోనే 45 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని నేతలు పవన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. నేత పని గిట్టుబాటు కాక వేరే పనులు చేతకాక చేనేత కార్మికుడు దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని చెప్పారు. వచ్చే నెలలో గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించనున్న చేనేత సత్యాగ్రహం, పద్మశాలి గర్జన కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా పవన్ కళ్యాణ్ కోరారు. అందుకు పవన్ కళ్యాణ్ సరే అనడమే కాకుండా చేనేత బ్రాండ్ అంబాసిడర్గా ఉండేందుకు అంగీకరించాడు. ఇద్దరు యువ నాయకుల చేనేత ఉద్యమం కాస్త కేటీఆర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్లుగా తయారైంది. చేనేతను ప్రమోట్ చేయడంలో ముందున్న కేటీఆర్కు ధీటుగా పవన్ బ్రాండ్ అంబాసిడర్ కావడంతో ఇది కాస్త ఇద్దరి మధ్య కొత్త యుద్ధానికి తెరలేపినట్లయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.